ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్లో భాగంగా సెకండ్ ఎపిసోడ్లో డార్క్ మ్యాటర్ గురించి, డార్క్ ఎనర్జీ గురించి, ఇంత పెద్ద విశ్వాన్ని మన శాస్త్రవేత్తలు ఎలా పరిశోధించగలుగుతున్నారు, అందుకు ఉపయోగపడుతున్న హబుల్ టెలిస్కోప్ గురించి చెప్పుకున్నాం. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్. అలాగే ఇంకా చేయబోయే ముందు వీడియోస్ కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సౌర కుటుంబంలో మొత్తం బరువును చూస్తే అందులో సూర్యుడు 99.86% బరువును కలిగి ఉంటే, మిగిలిన గ్రహాలు, తోకచుక్కలు, ఉలకలు అన్నీ కలిపి కేవలం 0.14% బరువును మాత్రమే కలిగి ఉన్నాయట. ఇంతకు సూర్యుని బరువు ఎంతో మీకు తెలుసా? 20,00,000,000,000,000,000,000 టన్నులు. ఈడేంటి ట్రిలియన్ అనేది రెండుసార్లు చెప్పాడు, ఎడిటింగ్ చేయలేదా అని అనుకోకండి. సూర్యుడు బరువు అంతే. దీన్ని రాయాలంటే 20 పక్కన 24 సున్నాలు పెట్టాలి. విస్తీర్ణంగా సూర్యుడు ఎంత పెద్దది అంటే, ఒక సూర్యుడిలో సునాయాసంగా 10,00,000 భూములు పెట్టేయచ్చట. అమ్మో, ఎంత పెద్దదో అనుకుంటున్నారా? అలాంటిది సూర్యుడు అసలు ఎలా పుట్టాడు, సూర్యుడి నుంచి నిత్యం హీట్ మరియు లైట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది, అలాగే సూర్యుడు ఎలా అంతమవుతున్నాడు అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. సో ఇంకెంత ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇటు చూడండి, దీనినే నెబ్యులా అని అంటారు. నక్షత్రాలు పేలిపోయి పెద్ద సూపర్నోవా ఎక్స్ప్లోషన్ జరిగిన తర్వాత చుట్టూ ఏర్పడే దుమ్ము ధూని కణాలే ఇవి. వీటిలో పెద్దది ఏగల్ నెబ్యులా. ఇవి బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం ఏర్పడిన తర్వాత గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్. దీని లెంత్ ఎంతో తెలుసా? ఎంత పెద్దగా ఉంటుంది అంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లైట్ ఇయర్స్ ద్వారా ప్రయాణిస్తే ఏకంగా 25 సంవత్సరాల సమయం పడుతుందట. చాలా పెద్దది కదా. ఈ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్లో నిత్యం ఎన్నో రకాల స్టార్స్ పుడుతూనే ఉంటాయి. ఇదొక స్టార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు. అందుకే వీటిని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్గా చెప్తారు. ఇలాంటి ఒక నెబ్యులాలోని 4.5 బిలియన్ ఇయర్స్కి ముందు మన సూర్యుడు పుట్టాడు. మరి కాలంలో కాస్త వెనక్కి వెళ్ళి మన స్టార్ యొక్క అమేజింగ్ బర్త్ని చూసి వద్దామా? 4.6 బిలియన్ ఇయర్స్ క్రితం ఒక భారీ నక్షత్రం విస్ఫోటనం జరిగాక ఏర్పడ్డ నెబ్యులా ఇది. ఇందులోని గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఒక సెంటర్ని ఏర్పరచుకుని మెల్లిగా స్పిన్ అవ్వడం మొదలుపెట్టాయి. హైడ్రోజన్ ఆటమ్స్ని కలిగి ఉన్న ఈ పార్టికల్స్ క్లోజ్గా వచ్చి స్పిన్ అయ్యేసరికి దాని సెంటర్ వార్మ్ అయిపోవడం మొదలుపెట్టింది. ఆ పార్టికల్స్ అన్నీ సెంటర్ వద్దే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం వల్ల ఆ క్లౌడ్ మరింత ఫాస్ట్గా స్పిన్ అవుతూ హై అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ మ్యాటర్ని కలిగి ఉన్న ఒక గోళాన్ని సెంటర్లో ఏర్పరిచింది. అదే ప్రోటోస్టార్. సింపుల్గా చెప్పాలి అంటే మన సన్ యొక్క కీప్ స్టేజ్ అన్నమాట. మొదటిలో ఇక్కడ జనరేట్ అయ్యే హీట్ ఫ్రిక్షనబుల్ అయినా, ఆ టెంపరేచర్ 10,00,000 డిగ్రీలు చేరిన తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ రంగంలోకి దిగి న్యూక్లియర్ ఫ్యూజన్ని స్టార్ట్ చేశాయి. ఈ ప్రాసెస్ దాదాపు 1 బిలియన్ ఇయర్స్ కంటిన్యూ అయ్యి పూర్తి మన స్టార్ రూపుదిద్దుకున్నాడు. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్లే మన సూర్యుడు అఖండ జ్యోతిలాగా, కోపంతో రగిలిపోయే అగ్నిగుండంలాగా వెలిగిపోతున్నాడు. కాలక్రమేణా ఆ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్ యొక్క మిగిలిన భాగంలోని యాస్ట్రాయిడ్స్ అన్నీ ఒకదాన్నొకటి గుద్దుకొని ప్లానెట్స్గా, మూన్స్గా ఏర్పడ్డాయి. అదే మన సోలార్ సిస్టమ్. ఇక మన సూర్యుడు నిత్యం వెలగడానికి కారణమయ్యే ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మన సన్కి మెయిన్ హార్ట్, ఇదిగో అంతర్భాగంలో ఉన్న ఈ కోరే. ఒక రకంగా చెప్పాలి అంటే సన్కి కావాల్సిన హీట్ అండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మెయిన్ ఇంజిన్ లాంటిది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు 27 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఈ కోర్ లోపల ఉండే హైడ్రోజన్ యాటమ్ రిపల్సన్ ఫోర్స్ ద్వారా ఒకదాన్నొకటి ఢీకొని హీలియం యాటమ్స్గా మారుతాయి. ఇలా ఢీకొని ఏర్పడినప్పుడల్లా భయంకరమైన ఎనర్జీ ఉత్పన్నమై గామా రేస్ లాంటి హీట్తో కూడిన కాంతి ఉత్పన్నమవుతుంది.
ఈ కాంతి సూర్యుడి ఉపరితలం నుండి అన్ని బిలియన్ కిలోమీటర్ల ప్రయాణం చేసి మన దగ్గరకు జస్ట్ 500 సెకండ్స్లో వస్తుంది. కానీ మీకు ఒక విషయం తెలుసా, కోర్లోకి వచ్చిన ఈ కాంతి అక్కడి నుండి సూర్యుడు ఉపరితలంపైకి రావడానికి దాదాపు 10 లక్షల సంవత్సరాలు పడుతుందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం, ఎందుకంటే ప్రొడ్యూస్ అయిన వెంటనే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం మొదలుపెట్టిన ఇవి కోర్లోని వివిధ రకాల పార్టికల్స్ని ఢీకొంటూ చల్లా చెదరైపోతాయి, తమ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ సూర్యుడు ఉపరితలానికి రావడానికి ట్రై చేస్తాయి. అదే సమయంలో గ్రావిటీ పవర్ వల్ల సూర్యుడు ఉపరితలం నుండి కొంత మ్యాటర్ కోర్ వైపుగా అట్రాక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. లోపల నుండి వచ్చే ఆ పార్టికల్స్ ద్వారా ఒక్కసారిగా సన్ ఎక్స్పాండ్ అవ్వకుండా కోర్ యొక్క గ్రావిటీ పవర్ వల్ల సన్ ష్రింక్ అయిపోకుండా బ్యాలెన్స్డ్గా హీట్ అండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ప్రయోగాల తర్వాత శాస్త్రవేత్తలకు తెలిసిన నిజం ఏమిటంటే సూర్యుడు కాలక్రమంలో తన సైజుని పెంచుకుంటూ ఎక్స్పాండ్ అవుతున్నాడు, కోర్ యొక్క ప్రెజర్ వల్లే ఇలా సన్ పెద్దగా అవుతున్నాడు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరో విషయం ఏమిటంటే సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ భూమి ఉపరితలం దాకా చేరకుండా ఓజోన్ లేయర్ ఫిల్టర్ చేసి సేఫ్గా మన దాకా పంపిస్తోందని మనందరికీ తెలుసు. కానీ మీకు ఒక విషయం తెలుసా, సన్ నుండి వచ్చే లైట్లోని కేవలం అల్ట్రావైలెట్ రేసే కాదు, గామారేస్ లాంటి అతి ప్రమాదకర రేడియేషన్ కిరణాలు కూడా భూమి వైపుకు వస్తూ ఉంటాయి. కానీ మన ఎర్త్ తనకి ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లైన్స్ ద్వారా ఆ రేడియో యాక్టివ్ రేస్ని ఎర్త్ సర్ఫేస్ దాకా చేరకుండా స్పేస్లోకి పంపించేస్తుంది. వావ్, సూపర్ కదా. మనం జీవం కోసం వెతికే మార్స్పై ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ లేవు, అందుకే అక్కడ రేడియేషన్ వల్ల జీవం ఉండే అవకాశం తక్కువ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. సూర్యుడి ఉపరితలంపై 5500 డిగ్రీల టెంపరేచర్ ఉంటే సూర్యుని అంతర్భాగమైన కోర్లో 1,36,00,000 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందట. మనం చూసే సూర్యుడు గోధుమ రంగులోనూ లేదా పసుపు రంగులోనో కనబడుతూ ఉంటాడు, కానీ నిజానికి సూర్యుడు అన్ని రంగుల్ని కలిగి ఉంటాడంట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సూర్యుడు ఎలా పుట్టాడో. నెక్స్ట్ సూర్యుడు ఎలా అంతమవుతున్నాడో చూద్దాం రండి. ఇప్పటికే సూర్యుడు 460 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉన్నాడు. మరొక 500 కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుల్లో ఉన్న హైడ్రోజన్ అంతా అయిపోతుంది. దానివల్ల సూర్యుల్లో ఉన్న మాస్ అనేది తగ్గి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. దానితో మనం ముందు చెప్పుకున్న బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అంటే ఇప్పటి వరకు సూర్యుడిని నొక్కు పెట్టి ఉంచిన గ్రావిటీ అనేది తగ్గడంతో సూర్యుడు సైజ్ అనేది పెరుగుతూ ఒక రెడ్ మాన్స్టర్ స్టార్లా మారిపోతాడు. అయితే సూర్యుడు సైజ్ పెరిగిపోవడంతో మెల్లగా ఒక్కొక్క గ్రహం సూర్యుడిలో కలిసిపోతుంది. ముందుగా బుధుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత మన భూమి. అయితే మనం ముందు చెప్పుకున్నట్టుగా సూర్యుడు గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి దూరంగా ఉన్న గ్రహాల మీద ఇక సూర్యుడికి పట్టు ఉండదు. దానితో దూరంగా ఉన్న గ్రహాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. కానీ ఇదంతా జరగడానికి మరో 700 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చివరికి సూర్యుడిలోని న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఆగిపోవడంతో సూర్యుడి పైన ఉండే అన్ని పొరలు కూడా విశ్వంలో కలిసిపోయి చివరికి మధ్యలో కోర్ ఒకటే ఉంటుంది. దీనినే వైట్ డార్ఫ్ అని అంటారు. ఇది మెల్లమెల్లగా చల్లపడి ఎటువంటి కాంతి లేకపోవడంతో ఎవరికీ కనబడకుండా విశ్వపు చీకట్లో కలిసిపోతుంది. అలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మన సౌర కుటుంబాన్ని పెంచి పోషించిన సూర్యుని శక ముగిసిపోతుంది. నిజం చెప్పాలి అంటే మనమే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవరాశి సూర్యుడి దయ వల్లే బతుకుతుంది. ముఖ్యంగా మన దేశంలో సూర్యుడిని దేవుళ్ళా చూస్తారు. అలాంటి సూర్యుడికి ఉదయం ఒక నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. అలా చేయడం వల్ల మీ బాడీకి కావాల్సిన విటమిన్స్ అనేవి కూడా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకు అద్భుతమైన వెలుగుని వేడిని జీవించడానికి అవకాశాలని కల్పించిన సూర్యుడి యొక్క పుట్టుక నుండి అంతం వరకు. చూశారు కదా, ఈ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్లో భాగంగా ఎపిసోడ్ 3 అనేది మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్,
మీకు ఒక విషయం తెలుసా, సన్ నుండి ఒక మ్యూజిక్ వినిపిస్తుందట, మీకు వినాలి అని ఉందా, అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఆ మ్యూజిక్ మీకోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ పార్ట్4 కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఓల్డ్ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్ అండ్ ఫాలో మీ ఆన్ టెలిగ్రామ్. థ్యాంక్ యూ.